ఒకప్పుడు బీసీల మీటింగ్, బీసీ ఉద్యోగస్తుల మీటింగ్ అంటే మీటింగ్ పెట్టిన ఆయన ఇంకొక ఆయన ఇలా ఇంతమంది బీసీలు వచ్చి ఉద్యోగస్తులు వచ్చి ఎస్ తేల్చుకుంటాం అనేటువంటి పందాలో ఇక్కడ ఈ టూరిజం ప్లాజాలో కూర్చున్నారంటే నేను ఒకటి చెప్తా ఉన్నా బీసీ ఉద్యోగస్తులకు కూడా, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క బీసీ ఉద్యోగికి అన్యాయం జరిగినా పండబెట్టి తొక్కుతా తిన్నార్ మల్లన్నగా చెప్తా ఉన్నా. ఏ కష్టం వచ్చినా తిన్నార్ మల్లన్న అండగా ఉంటాడు, ఏ బాధ వచ్చినా తిన్నార్ మల్లన్న అండగా ఉంటాడు. ఇలా బీసీ ఉద్యోగస్తులను కానీ బీసీలకు బీసీలను అక్రమంగా ఏసీబీలకు పట్టించినా కానీ మీకు మీరు కూడా సురువు చేయరి, ఎట్లా పట్టియాలనేది చేయరిగా, తప్పది తప్పది. వాడు ఇటుకతో కొడితే మనం రాయితో కొట్టవలసిందే. కాబట్టి బీసీ ఉద్యోగస్తులారా, మీకు తీన్ మార్మలను ఉన్నాడు, నేను పార్టీ మనిషిగా కాదు మీ బీసీ మీతో ఉంటున్నా. కాబట్టి మీరు నిర్భయంగా పనిచేయండి, మీరు నిర్భయంగా ముందుకు పండి. ఈ రాష్ట్రం మనది, ఈ రాష్ట్రాన్ని మనం దాస్తున్నాం. ఇలా ఒక్కొక్క నియోజకవర్గం లెక్కలు తీస్తూ ఉంటే షాక్. చాలా మంది ప్రతిరోజు రోజుకో బాంబు క్యూ న్యూస్లో, ఏంది ఇట్లా జరుగుతుందని. ఉద్యోగ సోదరులారా, అదే కాదు, ఇవాళ కేవలం 6.98% ఉన్నారా, ఎంతమంది ఉన్నారు ఓసీలు ఎంత, 6.98% ఉన్నారు. 6.98% ఉన్న వాళ్ళకు 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అంట, 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇస్తారట. 100కి 60% ఉన్న బీసీలకు మాత్రం 27% రిజర్వేషన్ ఇస్తారట. ఇది నడవది, ఈ దాదాగిరి నడవది. ఈ పగటిని దోపిడిని ఆపకపోతే అది ప్రజా ఉద్యమంగా మారక తప్పదు. ఆ ఉద్యమంలో మీరంతా కథం గాక తప్పదు. ఈడబ్ల్యూఎస్ కోటా, ఈడబ్ల్యూఎస్ కోటా ఎంతమంది ఉన్నారు అందులో, ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, రెడ్లల్లో కొద్ది మంది ఉంటారు, వెలమల్లో కొద్ది మంది ఉంటారు, పిడికేడు మంది కూడా ఉన్నారు. 1 లేదా 1.5% మాత్రమే ఉన్నటువంటి ఈడబ్ల్యూఎస్ కోటా ఎలిజిబిలిటీ వాళ్లకు 10% అమలు చేస్తూ ఉంటే ఇలా బీసీఏలో మన మంగళ బిడ్డ, మన చాకలోళ్ళ బిడ్డ 250 మార్కులు వచ్చినా ఉద్యోగం లేదు, వాళ్ళకు మాత్రం 200 వస్తే ఉద్యోగం వస్తూ ఉంది. ఈ రిజర్వేషన్లు మీరు గురకడం కోసం దేలే, వెనకబడ్డటువంటి బిడ్డలను ముందుకు తీసుకురావాలనేది రిజర్వేషన్ల ఉద్దేశం. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ డిజిటల్ మార్కెటింగ్ వారు కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. క్యూ న్యూస్ ADS@gmail.com ను సంప్రదించండి, లైక్ చేయండి.